పిల్లు కేటీఆర్ టాలీవుడ్ బాలీవుడ్ వాళ్ళతో బాగా తిరుగుతున్నాడు సినిమా తీద్దాం అనుకుంటుందో ఏమో వాళ్ళ అయ్యని కన్విన్స్ చేసి నిన్న రాత్రి ఒక సినిమా తీసిండు అందులో నలుగురు తుపేల్ కమిడియన్లను పెట్టిండు సినిమా అటర్ ఫ్లాప్ నమస్తే నేను ఆపుల శ్రీవాణి అంజన్ సరూనగర్ కార్పొరేటర్ సినిమా ఫ్లాప్ అయితదని తెలిసి కనీసం క్యారెక్టర్లన్న మంచిగా పెట్టేదుండే ఒక హరీష్ రావు లాంటోళ్ళని పెడితే హరీష్ రావా ఏమైతుంది అని చెప్పి కనీసం ఒక పాజిటివ్ అన్న స్టోరీ ఉంటుండే అట్లాంటిది నలుగురు కమిడియన్లను పెట్టిండు ఎవ్వరు పట్టించుకోలే అసలుకి బీజేపీ వాళ్ళు వచ్చిండు డబ్బులు ఇచ్చి మా ఎమ్మెల్యేలను కొంటున్నారు ప్రలోభ పెడుతున్నారు అని చెప్పి డైలాగులు కొడుతున్నారు టీఆర్ఎస్ వాళ్ళు అసలు ఆ మాటలు అనడానికి మీకు అసలు అర్హత ఉందా ఈ రోజు ప్రపంచం మొత్తంలో కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఎక్కడ అవుతున్నాయి అని అంటే కేర్ ఆఫ్ అడ్రస్ తెలంగాణ అది చేసింది మీ అయ్య కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీని ఇన్సల్ట్ చేసి ఓటుకి 40,000 రూపాయలు ఇచ్చి కొంటున్నది మీరు మీరు అది చేస్తాం ఇది చేస్తాం మేము ఓ ఇన్ని సేవ చేస్తాం రాష్ట్రానికి అని మాట్లాడేటోళ్ళు మళ్ళా ఓటు కరెక్ట్ కొనే టైంకి ఓట్ల వచ్చే వరకు 40,000 ఇచ్చి ఎందుకు కొంటారు అంటే మీరేమి చేయలేదని అక్కడే అర్థమైపోతుంది ఇక కేసీఆర్ రేపో మాపు ఫామ్ హౌస్ లోకి వెళ్ళి బయటికి వెళ్ళి చెండూరుకు వస్తున్నావు అంట కదా సభ పెడుతున్నావు అంట కదా ఆడ వచ్చి గీట అయ్యో మా ఓళ్ళని బీజేపీ వాళ్ళు కొనబోయిండ్రు మా కోట్ల రూపాయలు ఇస్తా అంటే మేము వద్దామన్నాం అని చెప్పి డైలాగులు కొట్టేవు ఎందుకంటే నీకున్నదే ఇంత సిగ్గు అది కూడా పోతుంది ఎందుకంటే మీ సభ ఈనట్లేదు ఎవరు కాబట్టి పైసలు ఇచ్చి సభ నినండి నాయనా అని చెప్పి కాళ్ళు చేతులు మొక్కి తీసుకొచ్చేదే మీరు మళ్ళా నువ్వు డబ్బులు కొనుగోలు గురించి మాట్లాడితే నవ్వుకుంటారు అందరు ఒక వివరణ ఇందాక కేటీఆర్ తీసిన సినిమా రివ్యూ చెప్తున్నా బీజేపీ వాళ్ళం వాళ్ళ టీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనడానికి వాళ్ళ ఫామ్ హౌస్ కి పోయిందంట కొనడానికి పోయిన వాళ్ళు పైసలు తీసుకపోరా పైసలు దొరకలేదంట ఇంత కామెడీ ఉంది చెప్పేదన్నా మంచిగా చెప్పాలి కేటీఆర్ జర దోస్తులెంబడి మంచిగా తిరుగు మంచిగా నేర్చుకో.